హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎం ఇంట్రాడే ట్రేడింగ్ అండి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే రీసెంట్ టైంలో మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్న క్యాపిటల్ గ్యారంటీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తానండి ఈ క్యాపిటల్ గ్యారంటీ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అనేది ఎలా వర్క్ అవుతుంది దీనిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అనేది క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తానండి సో ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ముందుగా ఈ క్యాపిటల్ గ్యారెంటీ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది ముందుగా అయితే మాట్లాడదాం అండి మాట్లాడిన తర్వాత ఫర్దర్ గా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అనేది కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఈ క్యాపిటల్ గ్యారెంటీ ఇన్వెస్ట్మెంట్ పాలసీలో కొన్ని కీ ఫీచర్స్ అయితే ఉన్నాయండి అందులో ఫస్ట్ వన్ ఏంటంటే క్యాపిటల్ గ్యారంటీ అండి మీరు ఏదైతే మనీ ఇన్వెస్ట్ చేస్తారో ప్రతి మంత్ కూడా ఒక టెన్ థౌజండ్ రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తారనుకోండి నెక్స్ట్ టెన్ ఇయర్స్కి మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా ట్వెల్ ల్యాక్స్ అయితే అవుతుంది కదా సో ఈ ట్వెల్వ్ ల్యాక్స్ కూడా మీకు గ్యారంటీగా అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది జనరల్గా మనం మ్యూచువల్ ఫండ్స్లో కానీ డైరెక్ట్గా స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది ఇన్ కేస్ మార్కెట్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి లేదన్నప్పుడు మన క్యాపిటల్ కూడా లాస్ అయ్యే పాజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ టెన్ ఇయర్స్కి మనం ఇన్వెస్ట్ అనుకోండి మ్యూచువల్ ఫండ్స్లో డెఫినెట్లీ మనం ప్రాఫిటబుల్గానే ఉంటాము కానీ ఒక రిస్క్ అయితే ఉంటుంది కదా మన క్యాపిటల్కి గ్యారంటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉండదు కానీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే మీ క్యాపిటల్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా గ్యారెంటీ ఉంటుంది మీరు టెన్ ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తే మీరు ట్వెల్వ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు కనుక మీకు ట్వెల్వ్ ల్యాక్స్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ హామీ అయితే మేము ఇస్తాము అని అయితే వీళ్ళు చెప్తున్నారు ఇక సెకండ్ బెనిఫిట్ ఏంటంటే ట్యాక్స్ సేవింగ్ అండి వీళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు ప్రతి మంత్ కూడా టెన్ థౌసండ్ లెక్క ఇన్వెస్ట్ చేస్తారు అనుకోండి మీకు ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్ కూడా ఉంటుంది ఈ ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్ కోసం మనం మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ప్రతి మంత్ కూడా టెన్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ అనుకోండి మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ వన్ ఇయర్ కి ఎంత అవుతుంది వన్ పాయింట్ టూ ల్యాక్స్ అయితే అవుతుంది ఈ వన్ పాయింట్ టూ ల్యాక్స్లో లో మీకు ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్ అనేది థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ కే వస్తుందని వీళ్ళు చెప్తున్నారు అదే మీరు నెక్స్ట్ టెన్ ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేశారనుకోండి అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ ట్వెల్వ్ ల్యాక్స్ అవుతుంది కదా సో సెక్షన్ ఎయిటీసీ కింద మీకు త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ ల్యాక్స్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందని చెప్తున్నారు అదే మనం అండర్ సెక్షన్ టెన్ టెన్ డి కింద మనం చూసుకుంటే మీకు మెచ్యూరిటీ వాల్యూ చూసుకుంటే అండ్ ఫర్ ఎగ్జాంపుల్గా మీరు టెన్ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పాం కదా ఇలా మీరు నెక్స్ట్ టెన్ ఇయర్స్కి ఎంత ఇన్వెస్ట్ చేస్తారండి ట్వెల్వ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు ట్వెల్వ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టెన్ ఇయర్స్కి కూడా వీళ్ళు మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరండి ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మీకు వీళ్ళు ఇచ్చే వాల్యూ ఎంత చెప్తున్నారు అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ క్రోస్ అయితే వీళ్ళు మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది దీనికి గాను ట్యాక్స్ ఎటువంటి ట్యాక్స్ కూడా ఉండదు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ అయితే ఉండదు అని చెప్తున్నారు ఇన్ కేస్ మీరు ఈ పాలసీలో కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి మీకు వచ్చే మెచ్యూరిటీ వాల్యూ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ క్రోర్స్ ఉందనుకోండి దానికి గాను మీరు ఎంత ట్యాక్స్ పే చేయాలంటే ఫార్టీ త్రీ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ అనేది పే చేయవలసి ఉంటుంది సో ఓవరాల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఏదైతే రిటర్న్ మీకు ఇస్తామో అది ఫైవ్ క్రోస్ అయినా సిక్స్ క్రోస్ అయినా సరే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ ఉండదు మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఒక ఫైవ్ క్రోస్ కానీ సిక్స్ క్రోస్ కానీ మీరు సంపాదిస్తే దానికి మీరు ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది సో మీరు ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి వీళ్ళు హైలైట్ అయితే చేస్తున్నారు ఇక నెక్స్ట్ ఈ పాలసీలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ అండి అంటే మీ క్యాపిటల్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దీంతోపాటు మార్కెట్లో వీళ్ళు ఏదైతే ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఫండ్ ఒక ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ అనుకోండి మీకు ట్వంటీ పర్సెంట్కి తగ్గట్టుగానే వీళ్ళు రిటర్న్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ ఆ ఫండ్ బాగా పర్ఫార్మెన్స్ చేయకపోయినా సరే మీకు జీరో రిస్క్ అని చెప్తున్నారు మీ క్యాపిటల్ మేము గ్యారంటీగా ఇచ్చేస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు సో దీనికోసం మనం ఫర్దర్గా మాట్లాడదాం అండ్ నెక్స్ట్ ఈ పాలసీలో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు లైఫ్ కవర్ కూడా ఇస్తామని చెప్తున్నారండి మీరు పది సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేసే మనీ అంతా ట్వెల్వ్ ల్యాక్స్ కదా వీళ్ళు ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ మీకు లైఫ్ కవర్ కూడా ఇస్తామని చెప్తున్నారు ఇది ఒక మంచి బెనిఫిట్ గా మనం చెప్పొచ్చు జనరల్ గా మనము టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా మనకి లైఫ్ కవర్ కోసం అలా చూసుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పాలసీలోనే వీళ్ళు లైఫ్ కవర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఇక నెక్స్ట్ బెనిఫిట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఫైవ్ ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేశారు ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు మనీ విత్ డ్రా చేసుకోవాలన్నా సరే విత్ డ్రా చేసుకోవచ్చు అయితే వీళ్ళు చెప్తున్నారు సో ఇప్పుడు మనం ఈ క్యాపిటల్ గ్యారెంటీ ఉంది కదండి అంటే హండ్రెడ్ కూడా మన క్యాపిటల్ మనకి బ్యాక్ ఇస్తామని చెప్పారు సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు మాట్లాడదామండి ఫర్ ఎగ్జాంపుల్గా ప్రతి మంత్ కూడా మీరు పదివేల రూపాయలకే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఇలా మీరు ఇన్వెస్ట్ చేయడం వలన పది సంవత్సరాలుగాను మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా ట్వెల్వ్ ల్యాక్స్ అండి సో ఈ ట్వెల్వ్ ల్యాక్స్కి వీళ్ళు యావరేజ్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మిడ్ క్యాప్ ఫండ్ యొక్క రిటర్న్స్ని బేస్ చేసుకుని వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఫోర్ పాయింట్ త్రీ నైన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు దీనితో పాటుగా మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేసారో ట్వెల్వ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశారు కదా ఆ మనీ కూడా మేము ఇస్తాము అని చెప్తున్నారు అయితే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చూడండి వీళ్ళు మనకి ఫోర్ పాయింట్ త్రీ నైన్ క్రోస్ అనేది ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇస్తామని చెప్పారు కదండి ఇది వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ దీనికి గ్యారెంటీ ఇవ్వట్లేదు వీళ్ళు గ్యారంటీ దేనికి ఇస్తున్నారు మనము ఇన్వెస్ట్ చేసిన ట్వల్వ్ ల్యాక్స్కి మాత్రమే వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు ఈ ఫోర్ పాయింట్ త్రీ నైన్ క్రోస్ ఏదైతే ఉందో ఇది మాత్రం మిడ్ క్యాప్ ఫండ్ బేస్ చేసుకుని మాత్రమే చెప్తున్నారు అంటే ప్రీవియస్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మిడ్ క్యాప్ ఫండ్ ఇచ్చిన రిటర్న్స్ ఎంత అంటే థర్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండి సో కమ్మింగ్ ఫైవ్ ఇయర్స్ లో కూడా మనము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాము అనుకోండి మనము ఇన్వెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా ఈ థర్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అనుకోండి డెఫినెట్లీ వీళ్ళు చెప్పినట్లు ఫోర్ పాయింట్ త్రీ నైన్ క్రోస్ మనకి ఇస్తారు కానీ అలా కాదు ఒక ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అనుకోండి దానికి తగ్గట్టుగానే వీళ్ళు మనకి రిటర్న్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ట్వల్ ల్యాక్స్ మాత్రమే గ్యారెంటీ ఈ ఫోర్ పాయింట్ త్రీ నైన్ క్రోస్కి గ్యారంటీ లేదు ఇక నెక్స్ట్ మనం ఈ ప్లాన్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్గా మీ ఏజ్ అనేది ట్వంటీ నైన్ ఇయర్స్ అనుకోండి ఓకేనా మీ ఏజ్ ఎంత అయితే అంత దానికి తగ్గట్టుగా మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా మీ ఏజ్ ఒక ట్వంటీ నైన్ ఇయర్స్ అయితే మీరు ఇప్పుడు ప్లాన్ అనేది స్టార్ట్ చేస్తారనుకోండి ప్రతి నెల కూడా మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలి పదివేల రూపాయలు అయితే ఇన్వెస్ట్ చేయాలి ఇలా మీరు పదివేల రూపాయలు నెక్స్ట్ టెన్ ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తే మీ ఏజ్ ఎంత అవుతుంది థర్టీ నైన్ ఇయర్స్ అయితే అవుతుంది సో ఈ థర్టీ నైన్ ఇయర్స్ గాను మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ ఎంత అంటే ట్వెల్వ్ ల్యాక్స్ అండి సో ఈ ట్వెల్వ్ ల్యాక్స్ అనేది వాళ్ళు మీకు అప్పుడే ఇవ్వరు సో మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెన్ ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తారు అప్పుడు మీ యొక్క ఏజ్ థర్టీ నైన్ ఇయర్స్ అయితే అవుతుంది ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ వీళ్ళు టెన్ ఇయర్స్ తర్వాత మీకు మనీ ఇవ్వరు ఇంకొక టెన్ ఇయర్స్ అనేది వీళ్ళ దగ్గర వీళ్ళు ఉంచుకుంటారు ఉంచుకునేటప్పుడు మీ ఏజ్ ఎంత అవుతుంది ఫార్టీన్ ఇయర్స్ అవుతుంది అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసింది ట్వంటీ ఇయర్స్కి స్టార్ట్ చేశారండి సో నెక్స్ట్ టెన్ ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేశారు ఆ నెక్స్ట్ టెన్ ఇయర్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు బట్ మనీ కూడా వాళ్ళు మీకు ఇవ్వట్లేదు వాళ్ళ దగ్గరే మనీ అయితే ఉంది ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు మిడ్ క్యాప్ ఫండ్ని బేస్ చేసుకుని థర్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మిడ్ క్యాప్ ఫండ్ నెక్స్ట్ కమ్మింగ్ ఇయర్స్లో కూడా ఇస్తే అప్పుడు వీళ్ళు మీకు ఇచ్చే మనీ ఎంత అంటే ఫోర్ పాయింట్ త్రీ నైన్ క్రోర్స్ ఇస్తారు దీంతోపాటుగా ట్వెల్వ్ ల్యాక్స్ మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేసిన మనీ ఉందో ఈ మనీ కూడా వీళ్ళు మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే మిడ్ ఫండ్ ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఈ మిడ్ మిడ్కె ఫండ్ అనేది థర్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తేనే ఫోర్ పాయింట్ త్రీ నైన్ క్రోస్ ఇస్తారు ఇన్ కేస్ ఆ ఫండ్ ఇవ్వకపోతే మీకు గ్యారెంటీ రిటర్న్స్ అని చెప్తున్నా మీ క్యాపిటల్ మాత్రమే మీకు ఇస్తారు అంటే మీ ట్వల్వ్ ల్యాక్స్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇలా ఈ ఫండ్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది అయితే ఈ ఫండ్లో మనము ఇన్వెస్ట్ చేయడం బెటరా కాదా దీనికోసం మనం మాట్లాడదామండి దీని కోసం మాట్లాడాలంటే ముందుగా మనకి ఈ ఫండ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మాట్లాడదాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫండ్ అని మెన్షన్ చేస్తున్నాను కానీ ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయండి లేదంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొద్దని నేను చెప్పట్లేదు చాలా కంపెనీస్ ఉన్నాయండి హెచ్డిఎఫ్సి ఐసఐసీ మ్యాక్స్ పిఎన్బి ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి సో ఈ కంపెనీస్ని మీరు కంపేర్ చేసుకోవాలనుకుంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు లింక్స్ అనే ప్రొవైడ్ చేశాను ఆ లింక్స్ త్రోగా వెళ్ళండి ప్రతి ఫండ్ను కూడా మీరు ఎనాలిసిస్ చేయండి ఎనాలిసిస్ చేసి మీకు ఇన్వెస్ట్ చేయాలనిపిస్తేనే ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా సరే కింద వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు ఫ్రీగా లింక్స్ అనే ప్రొవైడ్ చేశాను ఆ లింక్స్ త్రోగా వెళ్ళండి కంపేర్ చేయండి మీకు బెటర్గా అనిపిస్తే తీసుకోండి కానీ ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉండాలి ఈ పాలసీలో మీరు ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది ఫర్దర్గా మీకు వీడియో ఎండ్ అయ్యే టైంకి క్లారిటీ వచ్చేస్తుంది ఈ పాలసీలో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి ఎవరు ఇన్వెస్ట్ చేయకూడదు అనేది కానీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మన లైఫ్లో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉండాలి ఒకసారి మీరు ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ త్రోగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు మనం ఈ ఫండ్లో ఉన్న అడ్వాంటేజెస్ కోసం అయితే మాట్లాడదామండి ముందుగా ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి క్యాపిటల్ గ్యారంటీ ఈ క్యాపిటల్ గ్యారంటీ అడ్వాంటేజ్ ఎలా అవుతుందంటే ఫ్రెండ్స్ జనరల్గా చాలామంది కూడా మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి మంత్ కూడా ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ తగ్గట్టుగా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అయితే ఇలా వీళ్ళు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మార్కెట్ ఏమవుతుంది కొన్ని సందర్భాల్లో పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఫాలో అవుతూ ఉంటుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పోర్ట్ఫోలియోలో ఉన్న ఈ ఫండ్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ సో వీళ్ళు చూస్తున్నప్పుడు అవి నెగిటివ్గా కనిపించాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా వీళ్ళు ఒక సిక్స్ మంత్స్ ఇన్వెస్ట్ చేస్తారండి సిక్స్ మంత్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ అనేది నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిందనుకోండి అప్పుడు మీ మైండ్ ఏం చెప్తుందంటే ఇంకా ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా నా యొక్క క్యాపిటల్ నేను లాస్ అవుతానేమో అనుకుంటారు కానీ నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ మీరు ఏదైతే ఫండ్లో ఇన్వెస్ట్ చేశారో ఆ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తుందండి ఏ ఫండ్ అయినా సరే మీరు ప్రతీ నెల కూడా సిస్టమిక్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు లాస్ ఇచ్చే పాజిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మనము ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోవడం చాలామంది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్కి ఇన్వెస్ట్ చేయడం అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు దీనికి మెయిన్ రీజన్ వాళ్ళు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ అనేది నెగిటివ్గా రిటర్న్స్ ఇవ్వడం కానీ డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో వీళ్ళు ఏవైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఆ స్టాక్స్ అనేవి నెగిటివ్గా రిటర్న్స్ ఇవ్వడం కానీ ఇలా ఏది జరిగినా సరే వీళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉంటారు అలా మనం చూసుకుంటే ఈ పాలసీలో మీకు క్యాపిటల్ గ్యారంటీ ఉంటుంది సో మీకు భయం అయితే ఉండదు మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ ఒక్క రూపాయి కూడా పోదు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది కనుక ఇన్ కేస్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూ చేసే పాజిబిలిటీ ఉంటుంది సో దీన్ని నేను అడ్వాంటేజ్గా అయితే చూస్తున్నాను ఇక సెకండ్ అడ్వాంటేజ్ వాళ్ళు ఆల్రెడీ కంపేర్ చేసిన విధంగా మనం మ్యూచువల్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ట్యాక్స్ బెనిఫిట్ మనకు ఉండకపోవచ్చు కానీ ఈ ఫండ్ లో ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్ అనేది నియర్లీ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ వరకు అయితే ఉంటుంది ఓకే సో ఇది మనం సెకండ్ అడ్వాంటేజ్గా చూడొచ్చు ఇక నెక్స్ట్ అడ్వాంటేజ్ మనం మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి లైఫ్ కవర్ ఉంటూ ఏముండదు మనము ఇన్వెస్ట్ చేసిన మనీకి మనకు రిటర్న్స్ మాత్రమే వస్తాయి కానీ వీళ్ళు ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో అంత కవర్ మనకి లైఫ్ కవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో దీన్ని కూడా మనము అడ్వాంటేజ్గా చూడొచ్చు ఇక రిమైనింగ్గా నాకు పెద్దగా ఏం అడ్వాంటేజెస్ అయితే కనిపించలేదండి మరి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే ఈ వీడియోలో హైలైట్ అని చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ దీన్ని మీరు అర్థం ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలా ఇన్వెస్ట్మెంట్ చాలా మంది కూడా రికమెండ్ చేస్తూ ఉంటారు కదా మీకు మార్కెట్లో గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి ఎందుకు మీరు టైం వేస్ట్ చేస్తున్నారు ఎందుకు మీరు మ్యూచువల్ ఫండ్స్ని ప్రిఫర్ చేస్తున్నారు అని చెప్పి సో ఈ పాయింట్ని మీరు అర్థం చేసుకుంటే నేను మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలా లేదంటే ఈ పాలసీలో ఈ గ్యారంటీ రిటర్న్స్ పాలసీలో ఇన్వెస్ట్ చేయాలనేది మీకు క్లారిటీ వస్తుంది దీనికోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి నేను దీనికోసం సిప్ క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేస్తానండి వీళ్ళు ఏం చెప్తున్నారు ప్రతి నెల కూడా మీరు వీళ్ళు చెప్పిన మనం ఫాలో అవుతాం ప్రతి నెల కూడా మీరు థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎంత చెప్పారండి థర్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చెప్పారు బట్ నేను థర్టీ పర్సెంట్ తీసుకుంటున్నాను ఎందుకు థర్టీ పర్సెంట్ తీసుకుంటున్నారు అంత రిటర్న్స్ వస్తాయి అంటే వాళ్ళు అదే చెప్తున్నారు వీళ్ళు ఈ ఫండ్లో ఏదైతే చెప్తున్నారో అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా సో థర్టీ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయని చెప్తున్నారు నెక్స్ట్ టెన్ ఇయర్స్ వరకు మీరు ప్రతి నెల కూడా టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా ట్వల్వ్ ల్యాక్స్ అవుతుంది ఓకేనా ఈ ట్వెల్వ్ ల్యాక్స్ వీళ్ళు గ్యారంటీ అని చెప్తున్నారు సో దీనికి మనము ఎస్టిమేటెడ్ రిటర్న్స్ చూసుకుంటే సిక్స్టీ త్రీ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ వన్ రూపీస్ అయితే వస్తుంది ఓవరాల్ వాల్యూ చూసుకుంటే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ వన్ రూపీస్ అయితే ఈ మనీ మనకు నెక్స్ట్ టెన్ ఇయర్స్కి వాళ్ళు ఇవ్వరు వాళ్ళ దగ్గర ఒక టెన్ ఇయర్స్ ఈ మనీ ఉంచుకుంటామని చెప్తున్నారు అర్థమైందా మీకు పాలసీ మనం టెన్ ఇయర్స్కి మనీ పే చేస్తాం బట్ నెక్స్ట్ టెన్ ఇయర్స్కి వాళ్ళ దగ్గరే మనీ ఉంటుంది మనకి ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇవ్వరు సో ట్వంటీ ఇయర్స్ వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇప్పుడు ఓకేనా సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ వన్ రూపీస్ అయితే ఉందో దీన్ని మనం ఏం చేద్దామంటే లమ్సమ్లో ఇన్వెస్ట్ చేద్దాం ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదండి ఫస్ట్ టెన్ ఇయర్స్ మనము సిస్టమిక్గా పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేసినాం అది పది సంవత్సరాలు గాను పన్నెండు లక్షలైతే అయ్యింది కానీ నెక్స్ట్ టెన్ ఇయర్స్కి మనము ఇన్వెస్ట్మెంట్ చేయము మనకు ఈ పాలసీకి సంబంధం లేదు జస్ట్ మనం వెయిట్ చేయవలసి ఉంటుంది సో వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మనకి ఏదైతే మనీ వచ్చిందో ఈ మనీ నెక్స్ట్ టెన్ ఇయర్స్కి వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారనుకోండి చూడండి లంసంలో నేను ఏం చేశాను సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ ఎయిట్ ఫార్టీ వన్ రూపీస్ ఇన్వెస్ట్ చేశాను సో ఇప్పుడు థర్టీ పర్సెంట్ వీళ్ళు చెప్పిన రిటర్న్స్ ఏవి థర్టీ పర్సెంట్ వచ్చాయనుకోండి అప్పుడు ఓవరాల్గా వస్తున్న మనీ ఎంత చూడండి పది కోట్ల ముప్పై ఏడు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు కానీ వీళ్ళు మనకి ఇస్తామని ఎంత చెప్తున్నారండి ఫోర్ క్రోస్ అబోవ్ మాత్రమే వీళ్ళు మనకి ఇస్తున్నారు సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది మరి ఈ రిమైనింగ్ మనీ పరిస్థితి అంటే నియర్లీ ఫైవ్ క్రోస్ అబోవ్ వీళ్ళు ఉంచుకుంటారంట మనకి ఎవ్వరు సో మీకు పాలసీ అర్థమవుతుందా జనరల్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇది అయితే మీరు అనుకోవచ్చు మరి మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే ఇంత రిటర్న్స్ మనకు వస్తాయంటే వీళ్ళు కూడా ఇంత రిటర్న్స్ ఇవ్వరండి ఎగ్జాంపుల్గా మాత్రమే ప్రీవియస్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మాత్రమే థర్టీ పర్సెంట్ రిటర్న్స్ని వీళ్ళు క్యాలిక్యులేట్ చేశారు అలా మన అలా మనం చూసుకుంటే థర్టీ పర్సెంట్గా మనకు వచ్చే రిటర్న్స్ ఎంత టెన్ క్రోస్ థర్టీ సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ కానీ వీళ్ళు మనకి ఇస్తూ ఉంటుంది ఫోర్ క్రోస్ ఎబో మాత్రమే సో మీకు డిసడ్వాంటేజ్ అర్థమైందా అర్థం కాలేదా ఫ్రెండ్స్ ఇక్కడ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయా ఇన్ కేస్ ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ వచ్చినా సరే మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మార్కెట్ ఎప్పుడు కూడా ఇంత హెవీగా మనకి రిటర్న్స్ ఇవ్వదు ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయనుకోండి ట్వంటీ పర్సెంట్కి తగ్గట్టుగానే వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు వీళ్ళు సగం మనీ ఉంచుకుని సగం మనీ మనకి ఇస్తారు అంటే మన మనీని వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఇన్వెస్ట్ చేసి ఫర్దర్గా వచ్చే ప్రాఫిట్లో వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటున్నారు మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఇస్తున్నారు కానీ ఈ పాలసీ ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఇక్కడ కనిపిస్తున్న బెనిఫిట్స్ చూడండి ఎవరైతే కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్మెంట్ చెయ్యలేరో అరే నా క్యాపిటల్ పోతుందేమో అనే భయం ఉంటుందో వాళ్ళు ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఎందుకంటే వీళ్ళు క్యాపిటల్ గ్యారెంటీ అయితే ఇస్తారు ఇక సెకండ్ పాయింట్ ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్ అండ్ లైఫ్ కవర్ కూడా కొంతమంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ మనం పెద్దగా ప్రొటెక్ట్ ఏం చేయదు దీనివల్ల యూజ్ అయితే ఉండదు బట్ వీళ్ళు ఏంటంటే లైఫ్ కవర్ కూడా ఇస్తున్నారు కనుక ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుని మీరు తీసుకోవాలనుకుంటే పాలసీ తీసుకోవచ్చు ఎవరికి పాలసీ యూజ్ అవ్వదు అంటే నాకు మార్కెట్పై నమ్మకం ఉంది నేను కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ చేయగలను ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే మార్కెట్లో మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసినా వీళ్ళ ద్వారా ఇన్వెస్ట్ చేసినా సరే మనకు అక్కడ మార్కెట్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తేనే ఇంత మనీ వస్తుంది అదే పర్ఫార్మెన్స్ చేయకపోతే ఏం జరుగుతుంది మన క్యాపిటల్ మాత్రమే మనకు బ్యాక్ వస్తుంది సో మనం డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ కానీ ఫ్రెండ్స్ ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ అంటే భయం ఉంటుందో వాళ్ళు ఇటువంటి ఆప్షన్స్ క్యాపిటల్ గ్యారంటీ పాలసీస్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే బట్ మీరు దేనిలో ఇన్వెస్ట్ చేయాలన్నా సరే చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే మీకు ఆ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను ఒకసారి కంపారిజన్ చేసుకోండి కంపారిజన్ చేసుకుని ఇటువంటి స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం బాగా థింక్ చేసి ఇన్వెస్ట్ చేయండి నేనైతే స్ట్రాంగ్ అయితే ఇటువంటి స్కీమ్స్ని సజెస్ట్ చేయట్లేదు బట్ ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఇటువంటి స్కీమ్స్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నాను ఇన్ కేసు ఏమైనా పాయింట్స్ మిస్ అయితే మాత్రం కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి ఫర్దర్గా వీడియో లో నేను అది కూడా కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఫైనల్లీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్